రామగుండం నియోజకవర్గం స్థానిక 6 డివిజన్ రాజ్యలక్ష్మి కాలనీలోని వెంచర్ని కాంగ్రెస్ నాయకులు కార్పొరేటర్ మహంకాళి స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహంకాళి స్వామి మాట్లాడుతూ, గాజుల రాయమల్లు రాజ్యలక్ష్మి దంపతులు 30 సంవత్సరాలుగా వెంచర్ని ప్రారంభించి ఎందరికో అతి తక్కువ ధరకే ప్లాట్లను ఇళ్లను కట్టించి ప్రజల మన్ననలు పొందారని, వారు 30 సంవత్సరాల నుంచి కూడా ఒక అన్నదమ్ముల లెక్క కలిసి ఉండి ఉన్నారు. తప్పకుండా వారి ఆలోచనతోటి, వారికి ఉన్న సాన్నిహిత్యంతో ఈ ప్రాంతానికి తప్పకుండా ఫండ్స్ తీసుకొచ్చి ఈ రాజ్యలక్ష్మికి కాలనీకి కూడా ప్రత్యేకంగా ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసేటందుకు స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి ప్రత్యేకంగా ఈ డివిజన్కు ఫండ్స్ కేటాయించే విధంగా నిర్ణయం తీసుకుంటాం. ఈ ప్రాంతంలో ఎవరికైనా కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఒక ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒక 4-5 రోజుల తర్వాత అక్కడ ప్రజా దర్బార్ ఉంటుంది. ఎవరు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను తీసుకొని అక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించేటందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరో ఒకరు అక్కడ ఉండి ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక సెల్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు అందరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కనీసం 4 రోజులు కూడా కాలేదు, కానీ ఆ 4 రోజులు కాకముందే ఈరోజు ఇక్కడ ఉన్న సోదరిమణులందరూ కూడా హైదరాబాద్ కానీ, కరీంనగర్ కానీ, వేములవాడ కానీ, కొండగట్టు కానీ ఎక్కడికి వెళ్ళినా బస్సులో ప్రయాణం చేయాలంటే మీరందరూ కూడా ఉచితంగా వెళ్ళేటందుకు ఈరోజు బస్సు సౌకర్యం కూడా కల్పించిన సంగతి మీరందరూ చూస్తూ ఉన్నారు. అది ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు అలాగే శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారికి ఆ గొప్పతనం దక్కుతుంది. అట్లాగే ఈ ప్రాంతంలో పేద ప్రజలందరూ కూడా చాలామంది ఉన్నారనే ఆలోచనతోటి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏదన్నా అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు కలిగితే అలాంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం చేయించుకోవాలనే ఆలోచనతోటి ఈరోజు ప్రభుత్వం కూడా ముందుకొచ్చి అందరికీ కూడా 10 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీని పెంచిన సంగతి కూడా అది కూడా ఇంప్లిమెంట్ అయింది. అది కూడా మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఎవరైతే పేద కాలనీలలో నివసిస్తూ ఉన్నారో, ఇండ్లు లేని వాళ్ళందరూ ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టేయాలనే ఆలోచనతోటి గత 4 రోజుల నుంచి పేద ప్రజల నుంచి ఎప్పటికప్పుడు కూడా దరఖాస్తులు తీసుకొని అవన్నీ కూడా ప్రభుత్వం అప్డేట్ చేసి అందరిని కూడా ఆదుకోవాలనే సంకల్పంతో కేవలం 4 రోజుల కాలంలోనే ఇవన్నీ చేస్తా ఉన్నది అని అంటే 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఎంత మంచి పనులు చేసి ముందుకెళ్తుందో మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రభుత్వానికి సహకారం అందించండి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధిలో కూడా మీరందరూ కూడా భాగస్వాములు అయితే తప్పకుండా ఈ రాజలక్ష్మి కాలనీని పెద్ద ఎత్తున ఇక్కడ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, కరెంటు వ్యవస్థ కూడా మా దేవసామాన కూడా ఇక్కడికే రావడం జరిగింది. ఏఈ గారు వాళ్ళు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ కాలనీకి సంబంధించిన పవర్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని, దానికి సంబంధించిన ఏదైనా ఎస్టిమేషన్స్ గిట్ట తయారు చేయిస్తే దాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పి దానికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించేటందుకు కూడా మేము వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. మీరందరూ కూడా సహకారం అందించినట్టయితే తప్పకుండా ఏ సమస్య ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్కు రండి. అక్కడ ఈ కాలనీకే కాదు, మీకు సంబంధించిన మిత్రులు, తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నదన్నా కూడా క్యాంప్ ఆఫీస్కి వచ్చినట్టయితే రెవెన్యూ కానీ, మున్సిపల్ కానీ, పోలీస్ కానీ ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా వచ్చి అక్కడ అప్లికేషన్ పెట్టండి, మాట్లాడుకోండి. ఆ సమస్యలను వెంటనే పరిష్కారం అయ్యేటందుకు మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరం ముందుకెళ్తాం. సమస్యల పరిష్కారం కోసమే తిరుగుతూ ఉన్నాం. నిన్నటికి నిన్న కూడా ఇందిరమ్మ కాలనీ ఎన్టీపీసీలో కూడా ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి, మున్సిపల్ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి అక్కడ వాటర్ సమస్య ఉంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఆ కాలనీ అంతా కూడా తిరిగి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాకు ఆ కాలనీతోటి సంబంధం లేకుండా ఊరు మొత్తాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకొని ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్యల పరిష్కారం కోసం ముందుండాలని చెప్పేసి ఆలోచనతోటి ఈరోజు ఎమ్మెల్యే గారు ఒక నిర్ణయం తీసుకొని రామగుండం 50 డివిజన్లలో ఎక్కడ సమస్యలు ఉన్నా వెంటనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, కార్పొరేటర్లు అక్కడికి వెళ్ళాలి. ఆ సమస్యలను వెంటనే అధ్యయనం చేయాలి. ఆ సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి వారు చెప్పడంతో ఈరోజు ఏ డివిజన్లో కూడా సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల పరిష్కారం కోసం ముందుకెళ్తా ఉన్నాం. మీరందరూ కూడా తప్పకుండా సహకారం అందించినట్టయితే ఈ ప్రాంతాన్ని, అట్లాగే మీ కాలనీని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధిలో
ముందు అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లేటందుకు మేము అందరం కూడా ప్రయత్నం చేస్తాం. మీరందరూ కూడా దానికి చేయూతనివ్వండి, భాగస్వాములనుగా కండి. అలాగే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా రాయమల్లన్న, దాదాపుగా 30 సంవత్సరాల నుంచి మేమందరం కూడా ఒక డిష్ ఆపరేటర్లకు మా జీవితాన్ని ఇక్కడ ప్రారంభించి ఈరోజు వరకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలు ఎవరున్నా కూడా వాళ్ళ సమస్యల పరిష్కారంలో, తను ఇప్పుడు సుల్తానాబాద్ వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా మా సోదరి మనని కౌన్సిలర్గా చేసి ఈరోజు అవిశ్వాసం పెట్టినారు, వారికి ఇప్పుడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా అక్కడ చైర్మన్గా కావాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. కానీ లోపల ఫస్ట్ బిల్డింగ్ అనేది అదే కట్టినాం, రాజశేఖర్ గారు ఇచ్చిన పట్టా తర్వాత. ఈరోజు కూడా అది అంటే నేను ఒక రాజశేఖర రెడ్డి గారికి నేను ఎప్పుడు దానికి రుణపడి ఉంటాం. మా అన్నగారు అనేటువంటి మాకు ఈ కాలనీ కోసం మనకు మన మంత్రి గారు శ్రీధరబాబు గారు కూడా వారి తండ్రి గారి విగ్రహం కూడా శ్రీపాద స్టాచ్యూ అనేది కూడా నేనే దాన్ని ఏర్పాటు చేసినప్పుడు అక్కడ కూడా వారి సర్వతోని కూడా వారు కూడా మన సహాయ సహకారాలు ఉంటాయి. దయచేసి మా అన్నగారు కానీ మా మన ఎమ్మెల్యే గారు కానీ శ్రీధరబాబు గారు కానీ దీనికి నాకు సహకరిస్తారని చెప్పి రోడ్లకు కానీ ఇతరకి ఏదైనా కానీ వారు సహకరిస్తారని చెప్పేసి నేను ఏ రోజు కూడా మంత్రి గారిని అడగలేదు. సరే ఈ రోడ్ల కోసమని అన్న కనీసం నేను అడుగుతా, ఆ విగ్రహం పెట్టేందుకని నేను రుణం తీసుకుంటా కనీసం చేయమని చెప్తానని చెప్పేసి నేను సార్ కూడా వెన్నుకుంటా. దయచేసి కాలనీ నివాసులు మీరు కూడా సహకరించండి. మేము ఇప్పుడు చూస్తూ ఉన్నాం కానీ తప్పకుండా. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కాల్వ స్వరూప శ్రీను, శంకర్ దాస్ శ్రీను, గడ్డం శ్రీను.